ఈ దిన వాగ్దానం కీర్తనలు 92:13. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరంలో నాటబడిన వారుగా మనం జీవించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని మందిరంలో నాటబడినట్లయితే దేవుడు తప్పకుండా గొప్ప వర్ధిల్లతను దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని వర్ధిల్ల చేస్తానని, దేవుని ఆవరణములలో మీరు వర్ధిల్లుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు ఎవరైనా సరే దేవుని మందిరానికి వచ్చి ఆయనలో నుండి గొప్ప దీవెన పొందుకోవాలని, ఈరోజే దేవుని మందిరంలో నాటబడిన వారై దేవుని శక్తిని పొందుకొని ఆయన ఆవరణంలో ఉండి ఆయన కృప పొంది మీరు వర్ధిల్లుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, యెహోవా మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా నీ మందిరంలో ప్రతి ఒక్కరూ నాటబడుదురుగాక. దేవానికి స్తోత్రం యేసయ్యా. నీ మందిరంలో నుండి వారిని దీవించండి. నీ మందిరంలో తండ్రికి స్తోత్రం సమృద్ధి కలదు నాయన. అది మీ నివాస స్థలం కాబట్టి దేవానికి స్తోత్రం యేసయ్య. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరు మందిరంలోనికి వచ్చి దేవని ఆరాధించి నీ సన్నిధిని పొందుకొని నీ ముఖ దర్శనమును చూసి నీ నుండి గొప్ప మేలు పొందుటకు నీ మందిరంలో నుండి వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మందిరంలో మీరు వర్ధిల్లుదురుగాక.